ఈ నెమలికి శ్రీకృష్ణ భగవానుడికి ఎలాగ అనుసంధానం ఉందో అలాగే ఎక్కువగా మనం చూసేది గోవుల్ని, గోరక్షకుడు కూడా అంటూ ఉంటారు. గోవులతో ఆయనకున్న అనుబంధమే వేరు. ఆయన అసలు ఈ కృష్ణాష్టమి రోజు గోవుల్ని దానం చేసినా లేకపోతే గోవుల్ని పూజించినా ఆయన కరుణా కటాక్షాలు కలుగుతాయి అంటారు, దాని గురించి వివరించండి. తప్పనిసరిగానమ్మా, అప్పుడు మనది మనకి మా ఒక చెప్పాలంటే కనుక దేహమాత దేశమాత గోమాత, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అది చెప్పాడు ఆయన. ఏమిటి, గోధూళి వేళ ఆ గోవుల నుంచి కాళ్ళ మట్టెల నుంచి వచ్చే ధూళిలో కృష్ణ పరమాత్మ మొత్తం అంతా కూడా ఆ యొక్క ఆ గాలిలో ఆ ధూళిలో కలిసి ఆయన ఆ గోవులతో పాటు ఆడుతూ పాడుతూ తిరిగేవాడట. మట్టిలో అంటే ఏమిటి, చేత వెన్నముద్ద చెంగల్వ పూదండే కాకుండా భువన ఏడు రకాల లోకాలు కూడా అంటే సప్త లోకాలు కూడా యశోదామాతకి చూపించినటువంటి, మన్ను తిన్నావా నువ్వు, ఎందుకు తిన్నావు మొన్న అంటే ఆ యొక్క గోవుకి సంబంధించినటువంటి గోమాత భూమాత దేహమాత దేశమాత అన్నాను కదా, అదేవిధంగా పరమ పవిత్రమైనటువంటి ఆ గోధూళి యొక్క విశిష్టత చెప్పడానికి కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా గోధూళి ముహూర్తం అనేది పెడుతూ ఉంటారు. ఈ గోపాలకులు గోధూళి వేళ కృష్ణ పరమాత్మ యొక్క అదృశ్య శక్తిగా అక్కడ అప్పుడు ఆ టైంలో ఉంటాడని, ఆ గోధూళి ముహూర్తంలో వివాహం కానీ ఏదైనా మంచి కార్యం కానీ చేపడితే తప్పనిసరిగా సక్సెస్ అవుతామని గోధూళి వేళ అంటూ ఉంటారన్నమాట. అది కూడా విశిష్టమైనటువంటి అభిజిత్ ముహూర్తంలాగా విశిష్టమైనటువంటి ముహూర్తమే. అదేవిధంగా గోపాలరు అందరూ కూడా అంటే గో అంటే ఏమిటి, గోవింద అంటే ఇలా రా అని పిలవడానికి, గోవు ఇక్కడ ఉంది ఇలా రా అని పిలవడానికి గోవిందుడు అయ్యాడు ఈయన. అందువల్ల అందరి కృష్ణుడు అల్లరి కృష్ణుడు, ఎక్కడి వాడమ్మా అంటే యశోద కొడుక, దేవకి కొడుక అంటే ఆయన యశోద కొడుకు, దేవకి కొడుకు, అందరి కొడుకు కూడా. అందువల్ల గోపాలురందరూ కూడా ప్రేమించబడ్డాడు ఈయన. గోవులన్నీ కూడా కృష్ణుడు ఒక గిరి గీస్తే ఆ గిరిలో ఉండేవట, ఎక్కడికి వెళ్ళేవి కాదు. ఆ వేణుగానం అంటే ఏమిటి, ఏదైతే వెదురు కర్రని తీసుకొచ్చి ఆ వెదురు కర్రలో చక్కగా కన్నాలు పెట్టి అంటే మన నవనాడులు ఎలా ఉన్నాయో, నవరంధ్రాలు ఎలా ఉన్నాయో అలా 9 రంధ్రాలు పెట్టి దానిలో వేణు ఆయన ఊదుతూ ఉంటే ఈ గోవులు గోపికలు గోపాలరు అందరూ పరమ పవిత్రమైనటువంటి మధురమైన ప్రేమలో వాళ్ళందరూ ఉండేవాళ్ళు. గోవులు ఎన్నో పాలిచ్చేసేవట, వాటికి తెలియకుండానే పాలిచ్చేసేవట. ఎందువల్లనా అంటే అదంతా కూడా భగవంతుడు. కొన్నాళ్ళు ఆ యొక్క గోవర్ధనగిరి కింద వీళ్ళందరూ ఉండిపోతే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని గోవులు ఆయనే అయ్యాడు, గోపాలరు ఆయనే అయ్యాడు, వాళ్ళ ఇళ్ళకు వెళ్ళాడు, పాలు ఇచ్చి ఇప్పించాడు, అన్నీ చేసుకొచ్చాడు. ఆ తర్వాత ఇంద్రుడు మళ్ళీ కరుణించమని మళ్ళీ ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత ఆ గోవర్ధనగిరిని దింపాడు. ఆ గోవర్ధనగిరి కూడా రామావతారంలో అంటే కృష్ణావతారంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి, గోవర్ధనగిరి కూడా రామావతారంలో ఏడ్చిందంట, నా యొక్క రాళ్ళు తీసుకు రామాని రాసి ఆ సముద్రంలో వేయలేదు, లంకకి అంతా వారధి కడుతున్నారు, నన్ను వాడలేదు మీరని ఏడుస్తుంది అటు గోవర్ధనగిరి కూర్చొని. ఇక తర్వాత అవతారం నేను వస్తానులే అన్నట్ట. అది ఈ విధంగా చేశాడు. అందువల్ల కృష్ణుడు గురించి మనం ఎన్ని రకాలుగా ఎన్ని విషయాలు చెప్పుకున్నా గోపికలు గోపాలరు ఆ గోవులు ఆ తర్వాత గోపూజకి ఎంతో పవిత్రత. గోవు వృష్ణ భాగంలో మనం పూజించి నమస్కారం చేసుకుని గోవు ముఖంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవిని, వృష్ణ భాగంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవిని, గోముఖంలో ఉన్నటువంటి పవిత్ర భావాల్ని మనం దర్శించి ఎప్పుడైతే ప్రదక్షిణం చేస్తామో ముమ్మారు తప్పనిసరిగా మనలో ఉండేటటువంటి సకల పాపాలు హరిస్తాయి. అందువల్ల గోవుని దానం చేస్తూ ఉంటారు. ఆ గోదానం వలన ఆ వైతరిణి నదిని మనం దాటుతాము అని గరుడ పురాణం చెప్తోంది. కృష్ణుడి యొక్క ప్రతి చేష్ట కూడా చాలా అదృష్టవంతమైన యోగవంతమైనటువంటి చేష్టలు. అందువల్ల చిలిపి కృష్ణుడు చిన్ని కృష్ణుడు అని అంటూ ఉంటాం కానీ మురళీ కృష్ణ మోహన కృష్ణ గోవర్ధన ధర కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ గోపీ కృష్ణ గోవర్ధన ధర కృష్ణ కృష్ణ అని మనం పాట పాడుకున్నా కూడా ఆ గోవర్ధనాన్ని ఎత్తాడు కాబట్టి ఆ యొక్క కృష్ణుడి యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆలోచనలు మనలో ఉద్భవించగానే చిన్న చిరునవ్వు వస్తుంది. మన పిల్లలకు బాలకృష్ణుడుగా వేయగానే చాలా ఆనందం వస్తుంది. చాలామంది ఇళ్లల్లో ఇందులో ఒక చిన్న విషయం ఉంది, కృష్ణుడు బొమ్మ ఎలా ఉండాలి అంటారు.
చిన్ని కృష్ణుని పెట్టుకుంటాం. ఓకే చిన్ని కృష్ణుని పెట్టుకోండి, జోల అంటే ఉయ్యాల పాటలు పాడతారు, ఓకే సంతోషం. కానీ కృష్ణుణ్ణి గోమాతతో కలిసి ఉన్నటువంటి కృష్ణుణ్ణి, దూడతో కలిసి ఆ కృష్ణుడు వెనకాల ఉన్నటువంటి గోమాత దూడ కృష్ణుడు ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టుకుంటే మా ఇంట్లో పాడి పంటలకి సకల సౌభాగ్యాలకి కూడా ఏమీ కొరత ఉండదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే అమ్మ, మనం మీరు విగ్రహం అన్నారు కాబట్టి కొన్ని ఓన్లీ కృష్ణుడు అలాగే గోమాత దూడ ఉంటారు, కొన్ని రాధాకృష్ణ మరియు గోమాత ఉంటుంది, మరి ఎలాంటి విగ్రహాలు మన ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారు? అంటే పడక గదిలో పెట్టుకునే చిత్రపటాలు రాధాకృష్ణలో పెట్టుకోవచ్చు, అదేవిధంగా పూజలో పెట్టుకునేది కృష్ణ పరమాత్మని పెట్టుకోవాలి. అంటే ఏమిటంటే రాధాకృష్ణులు అంటే గనక మనకి అన్ని విధాలా కూడా వాళ్ళు ఏకం విప్రా బహుధా వదంతి అంది వేదం, ఇది ఒకటే, అది ధర రాధని తిరిగివేయండి, ధర అయింది. ధర అంటే ఎవరు? భూమాత. భూమాత కృష్ణ పరమాత్మ కోసం వచ్చింది, భూదేవి శ్రీదేవి అన్నాము, వాళ్ళిద్దరూ ఆయన భార్యలే కదా, రుక్మిణీదేవి శ్రీదేవి. భూదేవి ఎవరు? రాధ. ఆమె మేనత్తని ఇంకోటని ఇంకోటని రకరకాల కథలు ఉన్నప్పటికీ అవన్నీ నిజాలైనప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాల నుంచో ఆమె తప్పించింది కృష్ణ పరమాత్మ కోసం. అలాగే గర్గముని గురించి ఇక్కడ చెప్పుకోవాలి, ఆయన గురువుగా అంటే ఏమిటి, కులగురువుగా పేరు పెట్టడానికి ఎన్ని వంశాల నుంచో చూస్తున్నట్టు ఆయన, కృష్ణ భగవానుడు వస్తాడు ఆయనకు పేరు పెట్టాలి అని. అందువల్ల బలరాముడు బలంగా ఉన్నాడని బలరాముడు అన్నారు. ఈ కృష్ణ అంటే తృష్ణలన్నీ కూడా తీర్చేటటువంటి పేరు గర్గమహాముని, ఆ పేరు పెట్టాడు కాబట్టి ఆయన జన్మంతా కూడా ధన్యమైపోయిందట. అందువల్ల ఎన్నో ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా వాళ్ళ యొక్క పుట్టుక జననం ఆ యొక్క జన్మాష్టమి జరుపుకోవడానికి కూడా ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి. ఓకే అమ్మ, మరి మనం ఈ శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి రోజు మనం ఎలా కృష్ణుని పూజించాలంటారు, అంటే పొద్దున పూట పూజించాలా లేకపోతే సాయంత్రం పూట పూజించాలా, అలా ఆయన్ని ఎలా ఆరాధించాలంటారు? స్వామి పుట్టింది మన పరమాత్మ కృష్ణ పరమాత్మ పుట్టింది చూస్తే మధ్యాహ్నం 12 గంటలకు కాదు, రాత్రి 12 గంటలకి. కానీ మనం పూజ ఎప్పుడు చేయాలంటే మధ్యాహ్నం 12 గంటలకి చేయాలి, వృద్ధుడే చేయక్కర్లా. చక్కగా ఆరాంగా ఆ పాలు పెరుగు మీగడ వెన్న ఇంకేమైనా అప్పాలు నేతప్పాలు చేస్తారు కొంతమంది, కొంతమంది పాల ఉండలు చేస్తారు, వెన్న ఉండలు అంటారు, రకరకాలు చేస్తారు, పాలకాయలు రకరకాలు, ప్రతి అంటే ఏమిటి, ప్రతి గ్రామానికి కూడా రకరకాలైనటువంటి వంటలు, ఇన్ని వంటలు, 54 వంటలు కొంతమంది, 108 వంటలు కొంతమంది, అబ్బో విష్ణు భక్తులు కొంతమంది, కొంతమంది ఏమిటంటే కనుక మన యొక్క జియర్ స్వామి భక్తులు, ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క ఈ కృష్ణాష్టమి వాళ్ళు ఒకరోజు వీళ్ళు ఒకరోజు జరుపుతూ ఉంటారు. అలాగ రకరకాల వంటలు రకరకాల విషయాలు, ఖాయమని బాలింతరాళ్ళు తినేటటువంటి ఖాయం వంటలు కూడా చేసి పెడతారు కృష్ణుడికి ఇష్టమని. అలా రకరకాల మా ఏం చెప్పాలంటే ప్రాంత ప్రాంతానికి ఏకో భిన్నో రుచి. ఇప్పుడు చూడండి అంటూ ఉంటాం కదా, లోకంలో అన్నీ కూడా భిన్నమైన రుచులు ఉంటాయి, కానీ ఒకటే అది ఏది, భక్తి. ఆ భక్తి ఎవరు? కృష్ణ పరమాత్మ. అందువల్ల రకరకాలు ఉంటాయి కానీ అన్ని అయినప్పటికీ కూడా మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేసుకోవడం శ్రేష్టమైన విషయం. ఓకే, కొంతమంది అర్ధరాత్రి వేళ కూడా చేస్తూ ఉంటారు, అర్ధరాత్రి వేళ అందరికీ కుదరదు కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకు చేసుకున్నా సరిపోతుంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే సాయంత్రం వేళలో మనం శ్రీకృష్ణుడు ఇంటికి వస్తున్నాడు అని చిన్న చిన్ని పాదముద్రలు వేసుకొని మరి పూజ చేస్తూ ఉంటాం కదా, అలా దాని ఆంతర్యం ఏంటంటారు? తప్పనిసరిగా చాలా మంచి ప్రశ్న ఇది. పరమాత్మ పాదాలని మనం ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? మనకి తప్పనిసరిగా మోక్షం కలుగుతుంది. అనన్యాచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యొక్క యోగక్షేమం నేను చూడాలంటే నీవు నా చింతన చేయాలి కదా. అప్పుడు చిన్నికృష్ణుడు అందరిళ్లలోనే కూడా వెన్న పాలు పెరుగు మిగడ తిని ఆ ఆనవాల కోసం తన పాదాలు చిన్న చిన్ని పాదాలతోటి ఇల్లంతా తిరిగేసి వెళ్ళిపోయేవాడట. ఆ పాదముద్రలు చూసి వచ్చిన వారు ఎవరో తెలిసిపోయేదట. ఆ విధంగానే ఆ చిన్నికృష్ణుడు మన ఇంటికి రావాలని ఆ పాదముద్రలు ఇప్పుడు మనం కూడా వేసి కృష్ణ రావయ్యా మా ఇంటికి రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య అని పిలుస్తున్నాం. ఓకే అమ్మ, మనం చూసుకున్నట్లయితే కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒకే చోటికి చేరి ఉట్టి కొట్టడం కూడా చూస్తూ ఉంటాం. ఈ ఉట్టి కొట్టడం ఎప్పటి నుంచి ఉందంటారు, ఇది ఎప్పటి సాంప్రదాయం అంటారు? ఇది అంటే ఏమిటంటే సనాతనమైనటువంటి సాంప్రదాయం కిందే లెక్క.
కారణం ఏమిటి, ఉట్టి అంటే ఏమిటండి, మన మనలో ఉండేటటువంటి రకరకాలు ఆలోచనలన్నీ కూడా ఈ ఉట్టిలో పెట్టేసి అటక మీద పెట్టేసి, అంటే ఏమిటి, కృష్ణుడు తినకూడదు, కృష్ణుడు చూడకూడదు, కృష్ణుడు ఎక్కడ దాక్కున్నా కూడా పట్టేసుకుంటాడని ఉట్టిలో పెట్టేసి ఆ వెన్న అంతా కూడా పైకి పెట్టేవాళ్ళట. కృష్ణుడు చూస్తే ఇంతే కానీ కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకటి మనకు చూపిస్తూ ఉంటారు సినిమాల్లోని నాటకాల్లోని, అలా ఎక్కి మరీ ఆ ఉట్టికి తీసుకునేవాడు. అంటే ఉట్టి అంటే అంత ఇష్టం ఆయనకి, ఆ ఉట్టి మీద ఉన్నటువంటి ఆ పాలు పెరుగు గ్రోలడం అంటే అంత ఇష్టం. అందువల్ల ఆ ఉట్టి కొట్టేటటువంటి అంటే కొన్ని ఒక్కొక్కసారి ఆయన తీసేటప్పుడు ఉట్లు పగిలిపోయేవి, ఆ కుండలు పగిలిపోయేవి. అప్పటి నుంచి అలాగా కృష్ణుడు అనగానే ఈ యొక్క పాలకుండ పాలకుండను పెట్టి అక్కడ దాంట్లో అన్ని రకాలు వేసి కొన్ని కొన్ని విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి ఆ పాల దానికి ఉట్టి కొట్టేటప్పుడు కొట్టేటటువంటి వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు, ఈ కొట్టించేటటువంటి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే ఉట్టి కొట్టిన వాళ్ళకు కూడా ఎంత అనేసి ఒక ధనం కూడా ఇస్తారు, బహుమతులు ఇస్తారు. అన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనలో ఉండేటటువంటి అన్ని రకాల ప్రేమతత్వాలు కూడా ఈ ఉట్టి కొట్టడంలో అర్థమవుతుంది. అందరి ముఖాల్లోనే చిరునవ్వు ఉంటుంది చూడండి, అక్కడ ఎవరు కొడతారు, ఎలా కొడతారు, ఏంటి అని ఒక ఉద్వేగం, ఉట్టి కొట్టడం చూసామా లేదా అని అందరు గ్రామాల్లో అయితే కనుక ఇంటిల్ పాతి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. పూర్వకాలం అయితే బ్రహ్మాండంగా వెళ్ళిపోయేవారు, ఇప్పుడు రకరకాలైనటువంటి మాధ్యమాలన్నీ వచ్చాయి, ఎక్కడ వాళ్ళు అక్కడే చూస్తూ ఉన్నారు. ఆ విధంగా పరిస్థితులను బట్టి కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఉట్టి కొట్టే సాంప్రదాయం అనేది మన వైష్ణవ సాంప్రదాయం, అదే కాకుండా మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అని చెప్పవచ్చు. మనలో ఉండేటటువంటి సంతోషం, మనలో ఉండేటటువంటి ఆనందం, ఆనంద బాలుడే ఈనంద బాలుడే శ్రీకృష్ణ పరమాత్మగా, అంటే ఏమిటి, మనకి అవతారాలు ఉన్నాయి కదా, మధ్య కూర్మ వరాహ వామన నారసింహ కృష్ణ రామో రామ రాముడు, ఆ తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత రామో రామ రామచ్చ, అంటే ఏమిటి, ముగ్గురు రాముడు, బలరాముడు, పరశురాముడు, రాముడు, ఆ ముగ్గురు, కృష్ణుడు, ఆ తర్వాత బుద్ధ కల్కి అవతార. ఆ విధంగా 8 అవతారమే అయింది, ఈ అష్టమికి అక్కడ కూడా సంబంధం ఉంది. అందువల్ల భగవంతుడు అవతారం ఉంటేనే రాదు. అందువల్లనే ప్రహ్లాద కుమారుడు కూడా ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపాతుండే ఎందెంది వెతికి చూచిన అందందే కలడు అన్నాడు. ఎందువలన అంటే ఎక్కడైనా ఉన్నాడు దేవుడు అని. అలాగే ఈయన సర్వాంతర్యామిగా కాళింగముడుగులో కాళింగుణ్ణి ఆ యొక్క అహంకారాన్ని నిర్మూలన చేశాడు, అది అయిపోయింది అక్కడ. పోనీ అంతా మంచిగా చేశాడు, అంతా బాగుందంటే అంధవికారైన కుబ్జ ఆ సుగంధభరితమైన గంధం తీసుకుని పెడుతుంటే గంధం నాకు తనకు రాయమన్నాడు, నేను రాజుగారి సేవకు పెడుతున్నాను అంది, నేనే రాజును అన్నాడు. అంటే ఏమిటి, రాజాది రాజు మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడప్పుడు తన అవతార రహస్యాన్ని బహిర్గతం చేస్తూ వచ్చాడు. ఆ చందనం ఆమె పూయగానే ఈయనేం చేశాడు, చక్కగా నిలబెట్టాడు. ఎలాంటి వంకరలున్నా బుద్ధుల్లో కానీ మనుషుల్లో కానీ మనసుల్లో కానీ ఆ రుగ్మతలున్నా తొలగించేవాడే శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల కృష్ణుడు అంటే చిన్న విషయం కాదండి, కృష్ణుడు అంటే జగత్పతి హరి సాయి గోపాల జగదోద్ధార సాయి నందలాల. అలాగ మనకి సాయి భగవానుడే శ్రీకృష్ణుడు అని సాయికి ఉయ్యాల్లో ఊపుతూ శ్రీకృష్ణ పరమాత్మను కూడా పెట్టి ఊపుతూ ఉంటారు సాయి భక్తులందరూ. అలా రకరకాలుగాని మనకేంటంటే మన భావం ముఖ్యమండి, అక్కడ భక్తి ముఖ్యం, భావం ముఖ్యం. అందువల్ల కృష్ణుడి గురించి మనం చెప్పుకోవడానికి ఒక్కటి రెండు కాదు, అసలు భక్తి యోగం అనేది మనం చదివితే ఆ మన భక్తి యోగం ఒక్కటి వస్తే చాలండి, ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి మనం మన జీవితాలన్నీ కూడా ధన్యమైపోతాయి. మనం చూసుకున్నట్లయితే అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఈరోజు మరి బలరాముడు అంటాడు శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడమ్మా అంటూ ఉంటాడు, అంటే యశోద వచ్చి చూడడం జరుగుతుంది, అలాగే 14 లోకాలు చూపించారంటారు, ఒక్కసారి ఆ వృత్తాంతం గురించి తెలియజేస్తారు. తప్పనిసరిగానమ్మా, అమ్మా తమ్ముడు మన్ను తిన్నాడు అని బలరాముడు ఎప్పుడైతే చెప్పాడో యశోద చాలా ఆశ్చర్యపోతుంది, అయ్యో ఇదేమిటి, ఇంత వెన్న ఉంది మన ఇంట్లోని, మనకి ఏం తక్కువని నువ్వు మన్ను తింటావు కృష్ణ అనేసి చెవి పట్టుకుంటుంది. మనం అంతే కదా పిల్లల్ని గబుక్కని చెవి పట్టు, పూర్వకాలం వాళ్ళు బాగా పట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి అందరికీ అపురూపాలు కాబట్టి పట్టుకోవట్లేదు కానీ చెవి పట్టుకుంటుంది. చెవి పట్టుకోగానే లేదమ్మా నేను తినలేదు నువ్వే చూడు అనేసి ఎప్పుడైతే నోరు ఆవలించాడో అయినా
ఆమెకి 14 లోకాలు కనిపించడమే కాదు, ఆమెకి ఒక విధమైనటువంటి ఏదైతే సృష్టి స్థితి లయకారకుడు, ఏమైతే ఆ యొక్క గాయత్రీ మంత్రం దగ్గర నుంచి ఓంకార శబ్దం దగ్గర నుంచి ఆమెకి వినిపించినటువంటి ఆ యొక్క చెప్పాలంటే శబ్ద తరంగిణి, దానికి ఆమెకి చెవులన్నీ కూడా పిక్కటిల్లిపోయి ఏం మాట్లా ఏమీ అసలు ఏం అర్థం కావడం లేదట ఆవిడ. అదేవిధంగా అన్ని లోకాలు కనపడిపోతున్నాయి, సినిమా రీల్లా తిరిగిపోతున్నాయి, 14 లోకాలు కూడా కనపడిపోయినాయి. అంటే మనకి మనలో ఉండేటటువంటి ఏదైతే చైతన్య శక్తి ఉందో అది కృష్ణ చైతన్యం అనేది తెలపడానికే ఇది జరిగింది. ఆమెకి ఎప్పుడైతే అలా కనపడిపోయిందో తర్వాత కృష్ణుడు అలా మాయ చేశాడు, ఆమె మరలా మామూలు అయిపోయింది. కృష్ణ కృష్ణ నువ్వు తిన్నావా నువ్వు మను తిన్నావా అనేసి మళ్ళీ మామూలు అయిపోయింది. అందువలన అంటే ఆమెకు అలా చూపించడం వలన ఆమె చేసుకున్నటువంటి పుణ్యం అలాంటిది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక పరిస్థితి, కృష్ణ భక్తి లేకపోతే దైవ భక్తి, అసలు భక్తులుగా మారాలంటే జన్మ జన్మల సంస్కారం, కొన్ని వేల జన్మలు మనం పరితపిస్తే ఎన్నో లక్షల జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనటువంటి మానవ జన్మ అది భగవంతుడిని తెలుసుకొని భగవంతుడి గురించి మాట్లాడేటటువంటి జన్మ, భగవంతుడి గురించి వినే జన్మ, భగవంతుడి గురించి పూజలు చేసి తరించి అర్చనల ద్వారా జన్మ వస్తుంది. అందువలన కారణము లేకుండా మనుషుల్ని ఎవ్వరు భగవంతుడు సృజించడు. స్వస్వరూప జ్ఞానంతో మనం ఉంటాము. 7 సంవత్సరాల వయసులో నేను భగవద్గీత నేర్చుకున్నాను. 7 సంవత్సరాల వయసులో కృష్ణ పరమాత్మ గురించి, ఈ యొక్క భగవద్గీత గురించి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు వచ్చి మా ఊర్లో ఒక చిన్న గ్రామం మార్టేరు విష్ణుగోదావరి ఆ గ్రామంలో ప్రవచనాలు ఇచ్చారు. అంటే ఎందుకు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే స్వహతగా చెప్పాల్సిన విషయం కాదు, కృష్ణ పరమాత్మ ప్రేమ మన మీద ఉంటే భగవద్గీత వస్తుందమ్మా. భగవద్గీత వచ్చింది అంటే కనుక ఆధ్యాత్మిక చైతన్యం అనేది మనకు ఉంటే మనం దాన్ని విడిచిపెట్టం. మన జన్మ చివరి ఊపిరి వరకు కూడా కృష్ణం అందే జగద్గురు అంటూనే ఉంటాం. అమ్మ మనం చూసుకున్నట్లయితే కృష్ణుడు అంటే వస్త్రాపహరణం చేశారు, అంటే అక్కడ గోపికలంతా స్నానం చేస్తూ ఉంటే అలా చేశారు అని అంటూ ఉంటారు. దీంట్లో ఒక ఆంతర్యం ఏంటంటారు, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, వాళ్ళకి ఏం కనువిప్పు కలిగించాలని ఆయన చేశారంటారు. అంటే ఏంటంటే స్త్రీ సహజంగా సిగ్గు అని బిడియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అమ్మా. అయితే ఏంటంటే వీళ్ళందరూ కూడా వస్త్రాలన్నీ కూడా అక్కడ పెట్టేసి వీళ్ళందరూ స్నానానికి నదిలో దిగుతారు. ఈయన ఈ యొక్క చిన్ని కృష్ణుడు అంటే ఏమిటి, అప్పటికి ఇంకా 10 సంవత్సరాలు లోపు అయినాయి, అయినప్పటికీ కూడా ఆయన ఎక్కి కూర్చుని వస్త్రాలన్నీ కూడా దాచిపెట్టి వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళు అయ్యో నువ్వు మగపిల్లాడివి మేము ఎలా బయటకు వస్తావు అంటారు. అంటే ఆయన ఏం చెప్పాడంటే ఇదంతా ప్రకృతి, పరమాత్మ అయినటువంటి పురుషోత్తముడిని పురుషుణ్ణి నేను ఒక్కవాడినే సుమా, మీరందరూ ఎందుకు ఈ భావనలతో ఉంటారు. అందువలన ఇక్కడ సుఖమహర్షి గురించి మనం చెప్పుకోవాలి. సుఖమహర్షికి ఆడామగ భేదం లేదమ్మా, ఆయన ఏ వస్త్రాలు ధరించడు, ఆయనకేమీ తెలియదు. అందుకని భాగవతం ఆయా యొక్క పరిషత్ మహారాజుకి వివరించడానికి కారణం కూడా సుఖమహర్షే యోగ్యుడయ్యాడు. ఈ సుఖమహర్షికి ఏమీ తెలియదు, మాయ మర్మం లేదు. కృష్ణ పరమాత్మ కూడా ఈ మాయలు మర్మాలు ఏదైతే మా దీంట్లో తటాకంలో దిగారో అదంతా మాయా, మీరందరూ కూడా నేను మీరు వేరు కాదు అని తెలియజేయడానికి ఈ వస్త్రాపరణం జరిగింది. ఇక మన సినిమాల పుణ్యమా అని రకరకాల విన్యాసాలు చేస్తారు, కానీ సత్యం ఏమిటి అంటే కనుక అరిషడ్ వర్గాలతో కూడినటువంటి ఈ భావాలన్నీ కూడా అతీతంగా చేయడానికి భావాతీత స్వరూపాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటూ ఉంటాము. సంకర్షణాయ నమః అంటాము, అనిరుద్ధాయ నమః అంటాము, ప్రజ్యుమ్నాయ నమః అంటాము. ఇవన్నిటిలోనే కూడా ఉన్నది ఒకటేనండి, ఏంటంటే అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం కేశవం వాసుదేవం హరిం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కృష్ణ పరమాత్మ గురించి మనం మాట్లాడడం, కృష్ణ పరమాత్మ గురించి మనం ఆలోచించడం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, మోక్షమిస్తానయ్యా నువ్వు ధర్మాలన్నీ కూడా నేను చేస్తున్నానని చెప్పు, నువ్వు చేస్తున్నావు అనుకోకు అని చెప్పాడు. ఆ గోపికలు కూడా అలాంటి వాళ్ళే.
శ్రీకృష్ణుడికి ఏ నైవేద్యాలు సమర్పిస్తారంటారు? మనం ఏ ప్రాంతాల్లో, మన భారతదేశంలో ఏ ప్రాంతాల్లో మనం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటామంటారు? శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక చెప్పాలంటే కనుక మన భారతదేశం అంతటా కాస్త ఇంచుమించు జరుపుకుంటారమ్మా. ఎందువల్ల అంటే కనుక గురువారు వాయురప్ప ఎక్కడ కేరళలో, అవును ఏమండి, ఆ తర్వాత ఏంటంటే కృష్ణుడు గుడి ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా మనకి తమిళనాడు, కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్ర, ఈ సౌత్ ఇండియా. అదే కాకుండా ఉత్తరాదిని కూడా మధురలోని, తర్వాత ఇంకా ఆయన ఎక్కడే నడయాడాడో ఆ అన్ని చోట్ల కూడా ఈ కృష్ణ భక్తులు ఇస్కాన్ పుణ్యమాని ప్రపంచం అంతా కూడా కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. ఆయన వాళ్ళు వడపప్పు, పానకం, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక చక్కగా ఆయనకి సంబంధించినటువంటి వెన్న, మేగడ, పాలు, పెరుగు అన్నీ నివేదన చేస్తారు. ఏం కష్టమైనటువంటి విషయాలు ఏం లేవమ్మా ఆయనకి, అన్నీ పాపం ఇష్టమే ఆయనకి. ఏది కష్టపడి నువ్వు 16 రకాలు చెయ్యి, 26 రకాలు చెయ్యి అనరు. ఏ ప్రాంతానికి ఏ వస్తువులు లభ్యమవుతాయో అది భక్తితో పెడితే ఆయన స్వీకరిస్తాడు సుమా. సుధాముడు చూడండి, అటుకులు తీసుకొచ్చాడు, అటుకులు తీసుకొస్తే అటుకులు, అందుకనే అటుకులు కూడా పెడతాం మన నివేదన. అటుకులు కొంచెం పప్పు కలిపేసి, ఎప్పుడు శనగపప్పు కలిపి, పల్లీలు కలిపి రకరకాలుగా నివేదన చేస్తూ ఉంటారు. కొంచెం బెల్లం తరిగినటువంటి అటుకులు నివేదన చేస్తారు. అలాగంటే ఏమిటి, ఈ అటుకులు మనం పెడితే ఆ యొక్క ఏదైతే కుచేలుడికి అంత ఐశ్వర్యం ఇచ్చాడో మనకు కూడా ఇవ్వాలి సుమా అన్నట్లుగా పెడుతూ ఉంటారు. అలా ప్రాంతానికి కూడానమ్మా కృష్ణ పరమాత్మ అంటే అందరికీ ఇష్టమే. కృష్ణుడు అంటేనే మనలో ఉండే చైతన్య స్వరూపం. మనం అందరము కూడా ఆ కృష్ణుని యొక్క రాధలాగా మనం కూడా మమేకమయ్యేటటువంటి భక్తులమే. కృష్ణుడు పరమ పురుషుడైతే మనము ప్రకృతి. ఓకే అమ్మా, మరి మనం శ్రీకృష్ణ తత్వంలో అంటే శ్రీకృష్ణుడు ధర్మ పరిరక్షణకై రాగ ద్వేషాలను మరచి అందరినీ సమానంగా వ్యవహరించారంటారా? తప్పనిసరిగానమ్మా. ఈ విషయంలో మనం ఇక్కడ 18 అక్షోణిల సైన్యం ఒకవైపు, ఆ తర్వాత నేను ఒక్కడే ఒకవైపు, నేను యుద్ధం చేయను, నేను కూర్చునే ఉంటాను అంటాడు. దుర్యోధనుడు వచ్చాడు, అహం దేహస్మి, నేను ఈ గొల్లవాడు, ఈ యాదవుడు అయినటువంటి ఇతని దగ్గర, నేను కాళ్ళ దగ్గర నేను ఎందుకు కూర్చుంటా, అక్కడ ఆసనం ఉంది నాకు అక్కర్లా, నేను గొప్పవాడిని అనేసి ఆయన తల దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు వచ్చాడు, బావా నీ పాదములే నాకు శరణు, సాష్టాంగ శరణు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ అనుకున్నాడు. పాదాలకి నమస్కారం చేసుకుని పాదాల దగ్గర వినయంగా కూర్చున్నాడు. ఈయన చక్కగా నవకండలాదీశుణ్ణి అనే అహంకారంతో కూర్చున్నాడు. అందువల్ల ఇక్కడికి చెప్పుకోవాల్సింది ఏమిటంటే కృష్ణ పరమాత్మ ఏమి చెయ్యాలో ఏమి చేయించాలో ఆయనకు తెలుసు. కర్తవ్యం దైవ మాన్యకం అంటాడు. అందువల్ల కర్తవ్యం అంతా ఏం చెప్పాడు ఆయన, ఏం బోధించాడు, యుద్ధం జరగాలి, అక్కడ జరగాలి అంటే ఈ విధమైన కండిషన్ పెట్టాడు. సరే తొలుత లేచాడు, లేచి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి అర్జునుడిని చూశాడు. అందుకే నీ పాద పల్లెంబులు నీ పాదార్చకలతోడ నెయ్యము తాపసమందార నీవు దేశేగదే అని అంటూ ఉంటాం ఎక్కడా పోదనామాచ్యుడు చెప్పిన పద్యంలో, ఆ భాగవతంలో. అందువల్ల నీ పాదాలు ఉంటే చాలు నాకు, ఇంకేం అక్కర్లా అని అన్నాడు అర్జునుడు. ఆ అర్జునుడు హెచ్చింపబడ్డాడు, నాకు అక్కర్లా, నాకు నీ యొక్క అక్షోలు 18 అక్షోళ్ళ సైన్యం ఎక్కడ వీడు అడిగేస్తాడో అని భయపడ్డాడు దుర్యోధనుడు. నాకు అక్కర్లేదు 18 అక్షోళ్ళ సైన్యం, నువ్వు కావాలి బాబా అంటే ఎంత తెలివి తక్కువ వాడు అనుకున్నాడు. అదంతా అతను తీసుకున్నాడు. కానీ అసలు విషయం ఇక్కడే ఉంది, ఆయనే పరమాత్మ, ఆయన ఉంటే ఇంకేం అక్కర్లా. ఎత్ర యోగేశ్వర కృష్ణు తత్ర ప్రాద్రో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. అందువల్ల ఎక్కడైతే కూడా భగవద్గీత అంతా కూడానమ్మ రెండే బోధిస్తూ వచ్చింది, ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవచ్చేవ కిమకురువత సంజయ అన్నాడు దుర్దాశుడు సంజయుడిని. అప్పుడు సంజయుడు చెప్పుకొచ్చాడు దుష్టవాతు పాండవానీకం అనేసి, అలాగా అష్టిన విషాదయోగం ప్రారంభమైంది. కానీ లాస్ట్కి వస్తుల్లోకి మమ అన్నాడు, అంటే ధర్మక్షేత్రే అన్నాడు కదా, ఈ ధర్మం ఇక్కడ మమ, అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించవయ్యా, నీ 700 శ్లోకాలు నీకు వచ్చినా రాకపోయినా నీవు ఆచరించు, నేను చూసుకుంటాను అన్నాడు. నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన భోగింద కిం భోగైర్ జీవితేనవా, నాకు వద్దయ్యా, నా బంధువులు నా మిత్రులు నా చుట్టాలు నా పట్టాలు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు బాధ వచ్చేస్తుంది, నాకు యుద్ధమే వద్దు అని అర్జున విషాదయోగంలో అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే అప్పుడు చెప్పాడు, నువ్వు చేస్తున్నావా, నువ్వు ఆ చేస్తుంటా, నీవేమనుకుంటున్నావు అసలు, నేను
అని విశ్వరూప సందర్శన యోగం ద్వారా విశ్వరూపాన్ని కూడా ఆయనకు చూపించి ఎంతో ఆయన కృష్ణ పరమాత్మ చూపించినటువంటి ఈ యొక్క ఈ అవతారంలో చూపించినటువంటి వింతలు విశేషాలు ఒక మనం గంటలో చెప్పుకోలేము, అన్నీ ఉన్నాయి. అందువల్ల కృష్ణుడు అనగానే మనకి ఆ కృష్ణ భక్తితో ఎంతోమంది తరించారు, మనం కూడా తరించడానికి మన యొక్క కృష్ణ పరమాత్మ గురించి మనం చెప్పుకుంటున్నాం. అమ్మ, మనం శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటాం కదా, అసలు శ్రీకృష్ణుడు ఏ సంవత్సరంలో పుట్టాడంటారో, ఆయన వృత్తాంతం ఏంటంటారో, ఎలా జన్మ పొందాల్సి వచ్చిందో దాని గురించి వివరిస్తారా? చెప్పాలంటే గనక ఈ అష్టమ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ శ్రీముఖి నామ సంవత్సరంలో పుట్టాడు. ఆయన శ్రీముఖి నామ సంవత్సరంలో శ్రావణ బహుళ అష్టమి, శుద్ధాష్టమి కాదు బహుళాష్టమి, అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో ఆయన చెరసాలలో జన్మం జరిగింది. 5000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టడం జరిగింది. ఈ విధంగా మనము ఈ విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రేమయే కృష్ణ అవతారం, ప్రేమే దైవం, ప్రేమే ఈ యొక్క కృష్ణుడు, ప్రేమ స్వరూపమే చైతన్య స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల ఆ ప్రేమతత్వం దేవకీదేవిలో ఉంది కాబట్టి, దేవకీదేవి కృష్ణ జననానికి అర్హురాలు కాబట్టి తల్లిగా ఆయనే ఎంచుకున్నాడు. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా భగవంతుడు ఎంచుకుంటాడమ్మా, మా వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వాళ్ళ కడుపున పుట్టడం జరుగుతుంది. అందువల్ల యుగ యుగానికి కూడా తల్లిదండ్రులని భగవంతుడు ఎంచుకుంటూనే ఉన్నాడు. అమ్మ, మనం కృష్ణుడిని దర్శించుకున్నట్లయితే కృష్ణుడిని రాధతో కలిపి మాట్లాడుతున్నారు, రాధాకృష్ణులు అంటారు, సత్యభామ కృష్ణులు అంటారు, అలాగే రుక్మిణీ కృష్ణులు అంటే తక్కువ, ఎక్కువ లోకనానుడు అయితే రాధాకృష్ణ రాధాకృష్ణ అని అంటూ ఉంటారు. దీన్ని ఒక ఆంతర్యం ఏంటి అంటే, ఆ భార్యల్లో రాధ ఉందంటారా, లేదు ఓన్లీ ఒక ప్రేమతత్వం తెలియచేయడానికి రాధాకృష్ణ అంటూ ఉంటారా? చాలా మంచి విషయం, అందరికీ అర్థమయ్యేటటువంటి మంచి ప్రశ్న అమ్మ. మధుర భక్తికి ప్రతీక రాధ, ధర రాధని తిరిగేస్తే ధర, ఇందాక చెప్పుకున్నాం ఆయన మరలా చెప్తున్నాను నేను, భూమాత. ఆ భూమాత ఎంతో ఎన్నో సంవత్సరాలు యొక్క అసురుల యొక్క అకృత్యాలన్నీ కూడా భరించలేక మొరపెట్టుకుంటే కృష్ణ అవతారం వచ్చింది. రామావతారం తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అయిపోయిన తర్వాత మళ్ళీ అసురుల యొక్క విజృంభణ పెరిగింది. పెరిగినప్పుడు ఆ యొక్క ధర అయినటువంటి ఆ యొక్క రాధ అవతారాన్ని ఈ అవతారానికి ముందే పుట్టబడింది. అవతార మేనత్తగా ఆమె ఎప్పుడో ఎప్పుడో పుట్టింది, ఆయనకన్నా చాలా పెద్దదే. అందువలన మన వాళ్ళు ఏమిటంటే కనుక వయస్సుతో తారతమ్యం లేనటువంటి మధురమైన భక్తి రాధది. అందువల్ల రాధాకృష్ణులు ప్రేమకు ప్రతీకలు, అసలు ప్రేమే శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల రాధ ఆయనలో మధురంగా మమేకమైపోయింది. అంతేగాని రాధ వేరు కృష్ణుడు వేరుగా ఆమె భావించలా. అదేవిధంగా మీరాదేవి, మీరాభాయ్ అంటూ ఉంటాం కదా, ఆమె ఆ మీరా ఎన్నో తరంగాలు, ఎన్నో కృష్ణ భక్తితో ఎన్నో రకరకాలైన సృష్టి అంతా కృష్ణమయం అనుకుంది. విషం ఆఖరికి తీసుకునేటప్పుడు కూడా కృష్ణార్పణం అంది. ఆ మీరా కూడా అలా తరించింది, ఆ విషయాన్ని కూడా ఆయన తీసుకున్నాడు కదా కృష్ణ పరమాత్మ. అందువలన కృష్ణుడు యొక్క చేసినటువంటి పనులన్నీ కూడా మధురమైన భక్తిని అందరిలోనే కూడా మధురాధిపతే సకలం మధురం అనడానికి ఈ మధురమైనటువంటి భక్తిని పెంపొందింపచేసి కృష్ణ భక్తులు అనేవాళ్ళు ఎంత చక్కగా ఉండాలి, ఎంత చిరునవ్వుతో ఉండాలి, ఎంత పరివర్తనగా ఉండాలి ప్రవర్తనలో, ఎంత నిబద్ధత ఉండాలి, ఎంత ప్రేమతత్వం కలిగి ఉండాలి అనే విషయాలన్నీ కూడా కృష్ణ భక్తుల్లో చూడండి, ఒక ప్రశాంతత ఉంటుంది, ఒక చిరునవ్వు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అంటే వాళ్ళ ఆనందంతో రమిస్తున్నారు. అదే రాధ కూడా అదే చేసింది. ఇప్పుడు రాసలీలలు అంటూ ఉంటాం, రాసలీలల్లో కూడా గోపికలందరూ కూడా రమించారు. రాధ కూడా కృష్ణ పరమాత్మ హృదయంలో లయించింది. ఆమె ఆయనని ఒక తల్లి తండ్రి గురువు దైవమే కాదు, ఆయనే సకలం అనుకుంది, ఇంక వేరే ఏమీ లేదు ఆమెకి. అదనమాట అమ్మా. ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు కృష్ణుడి గురించి మాకు మా ప్రేక్షకులకి అనేక విషయాల్ని తెలియపరిచినందుకు ధన్యవాదాలు. జయ జనార్దన కృష్ణ రాధికాపతి, నందనందన కృష్ణ రుక్మిణీపతి. ఓం అంత అందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు. జయ శ్రీకృష్ణ. భాగవతం కథల్లో కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అద్దం పడుతోంది.
ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. మీరు కూడా ఆ శ్రీకృష్ణ భగవాన్ని కొలుస్తూ అతని కరుణా కటాక్ష వీక్షణాలు పొందుతారని ఆశిస్తూ నమస్కారం.